తూర్పుగోదావరి జిల్లా రాంపచోడవరం నియోజకవర్గం రాజవమ్మంగి మండలంలో 17న జరగనున్న పంచాయతీ ఎన్నికలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా అందరూ సహకరించాలని సీఐ నాగదుర్గారావు కోరారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజవమ్మంగి జడ్డంగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్నికల దృష్ట్యా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. ఈ నెల 6, 7, 8 తేదీలలో నామినేషన్ ఉదయం 10:30 నుండి 5 గంటల వరకు ఆయా కేంద్రాల వద్ద స్వీకరణ జరుగుతుందన్నారు. 182 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. పార్టీ రహితంగా జరిగే ఈ ఎన్నికల్లో కుల మత వ్యక్తిగత విమర్శలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద ప్రహరీ లేకపోతే బారికేడ్లు ఏర్పాటు చేస్తారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి సభలు సమావేశాలు ర్యాలీలు నిర్వహించరాదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు గోపి నరేంద్ర ప్రసాద్ మోహన్ కుమార్ పాల్గొన్నారు. దీనికి మొత్తం టోటల్గా ఓట్లు వచ్చినప్పటికి 30,776 అక్కడ మమ్మల్ని మీకు ఎంపీ చెప్పడం జరిగింది. ఇవి ఈ ప్రణాళిక మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి నుంచి 6వ తారీఖు నుంచి 6, 7, 8 ఈ 3 రోజుల్లో మనకి నామినేషన్స్ స్వీకరించే కార్యక్రమం ఉంది. దానికి ఉదయం 6:30 నుంచి 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్స్ స్వీకరిస్తారు. అది ఆల్రెడీ ఎంపీఓ గారు అర్థం జరుగుతుంది. మేము బందోబస్తు ఏర్పాటు చేసాం. ప్రతి బూత్ కూడా అది ఎక్కడైతే నామినేషన్ సెంటర్స్ ఉన్నాయో అన్నిటి కూడా మనం బందోబస్తు అలైన్మెంట్ ఏపీఎస్పీ స్పెషల్ పార్టీస్తో సహా లోకల్ పోలీస్ అందరు కలిపి మన రాజమండ్రి ఎస్ఐ గారు రాజమండ్రి పోలీస్ స్టేషన్ పరిధిలో అదేవిధంగా జడ్డంగి ఎస్ఐ గారు జడ్డంగి పోలీస్ స్టేషన్ పరిధిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్గా నేను ఇన్ఛార్జ్గా మొత్తం మండలం మొత్తానికి 2 పోలీస్ స్టేషన్ సర్క్యులర్ అంతా నేను చూసుకుంటాను. దీనికైతే కనుక మనకి నామినేషన్స్కి అయితే ఓన్లీ మన లోకల్ బందోబస్తు మన సర్క్యులర్ బందోబస్తు ఏర్పాటు చేస్తాం. ఇది ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే ఇమీడియట్గా మనం సాల్వ్ చేయడానికి ఎవరైతే నామినేషన్స్ స్వీకరి మనం చేసే వాళ్ళు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉండేటట్టుగా ఎవరికి ఎక్కడ కూడా అభ్యర్థులు లేకుండా ప్రతి ఒక్కరికి మీరు సెక్యూర్ చేసే బాధ్యత మాది. ఇదేంటంటే అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఈ ఎలక్షన్స్ అన్నీ కూడా పార్టీ రహితం తెలుసు కదండి. పార్టీతో సంబంధం లేదు. ఓన్లీ ఎవరికే ప్రతి ఒక్కరు వితౌట్ పార్టీ జరిగే ఎలక్షన్స్ కాబట్టి ఇవి దీంట్లో కూడా ఆ విధమైన మనం ప్రాముఖ్యత చెప్పలేదు. వచ్చేవాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏవైతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ ఆల్రెడీ మనకి ఆల్రెడీ సర్క్యులేట్ అయ్యి మన నెట్లో ఉన్నాయి మన అందరి దగ్గర ఉన్నాయి కాబట్టి మేము కూడా ఇస్తాము. అది వైలేషన్ చేయకుండా జాగ్రత్తగా అభ్యర్థులు పాటించవలసి